తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళే భక్తులకు టీటీడీ అలర్ట్ ఇచ్చిందనమాట ఎందుకు ఏంటో తెలుసుకుందాం కలియుగ ప్రత్యక్ష దైవం ఏడు కొండలపై కొలువైన దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుండి ఎంతోమంది ప్రతిరోజు తిరుమలకు వెళ్తుంటారు శ్రీవారి ఆలయమే కాదు వెంకన్న కొలువై ఉన్న శేషాచలం కొండల్లో కూడా మహామహ్యాన్వితమైన ముక్తి పద తీర్థాలు చాలానే ఉన్నాయన్నమాట సో డిసెంబర్ పన్నెండున చక్రతీర్థ ముక్కోటి పండుగ జరుగుతుంది అంటే వరాహ పురాణం ప్రకారం శేషాచల శ్రేణుల్లోని ఏడు ప్రధాన ముక్తి ప్రద తీర్థాల్లో చక్రతీర్థం అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది అటువంటి చక్రతీర్థ ముక్కోటి పండుగను పండుగ సమయం వచ్చిందనమాట అంటే డిసెంబర్ పన్నెండవ తేదీన జరుపుకుంటారు దీనిని అంటే తమిళ కార్తీక మాసం ప్రకారం ప్రతి సంవత్సరం శుద్ధ ద్వాదశి రోజున చక్రతీర్థ ముక్కోటి కార్యక్రమం జరుపుకుంటారు సో పవిత్ర చక్రతీర్థం శ్రీవారి ఆలయానికి దక్షిణ దిశలో కొన్ని మైళ్ళ దూరంలో శేషాచల అడవుల్లో పచ్చటి అడవి ప్రాంతంలో ఉంది ఈ చక్రతీర్థానికి చాలా విశేషమే ఉంది చక్రతీర్థ ముక్కోటి నాడు అక్కడ ఆ పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ నరసింహస్వామి ఆంజనేయ స్వామి విగ్రహాలతో పాటు రాతి కొండపై చెక్కబడిన శ్రీ సుదర్శన చక్రాల్వార్కు టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేస్తారు సో అభిషేకాలు నిర్వహించి అనంతరం ప్రసాదాలు పంపిణీ చేస్తారు సో పురాణాల ప్రకారం చ చక్రతీర్థానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు శ్రీనివాసుడు తన చక్రాయుధాన్ని ఈ ప్రదేశంలో విడిచి వెళ్ళాడని అందుకే ఇది చక్రతీర్థం అయిందని చెప్తారు సో చక్రతీర్థం వద్ద పన్నెండు సంవత్సరాలు తపస్సు చేస్తున్న ఒక ఋషిపై రాక్షసుడు దాడి చేసినప్పుడు ఆ చక్రాయుధాన్ని పంపి రాక్షసుని సంహరించాడు ఈ శ్రీనివాసుడు తరువాత భగవంతుడు ఋషి యొక్క అభ్యర్థనపై సద్గురువులను కాపాడడానికి తన అత్యంత శక్తివంతమైన చక్రాయుధాన్ని అదే ప్రదేశంలో విడిచిపెడతాడు అందువల్ల ఆ ప్రవాహానికి చక్రతీర్థం అని పేరు పెట్టారు అప్పటి నుంచి ఈ తీర్థంలో ప్రతి సంవత్సరం తమిళ కార్తీక మాసం శుద్ధ ద్వాదశి నాడు చక్రతీర్థ ముక్కోటి నిర్వహించి పూజలు చేస్తారు శేష శేషాచల అడవి ప్రాంతంలో ఉన్న ఈ చక్రతీర్థానికి ముక్కోటి నాడు భక్తులు విశేషంగా వెళ్ళి అక్కడ పూజలు నిర్వహిస్తారనమాట డిసెంబర్ పన్నెండున జరగబోతుంది సో వెళ్ళాలనుకున్న వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకోండి మేము కలికి కమెంట్ సూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ ద్వారా షేర్ చేయండి ఉపయోగపడుతుంది మన ఛానల్ నుంచి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి